ఇంజనీరింగ్ పోలీసులు అత్యుత్సాహంతో లీకులు ఫోన్ల ద్వారా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ సిపిఐ లీడర్గా ఉన్నటువంటి నా పైన మరి షీట్ ఓపెన్ చేస్తున్నట్టు వాళ్ళు వివిధ రకాల లీకేజీలు ఇచ్చారు. మేము కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఏంటి, ఈ కేసులు ఏంటి అని నిన్న పోలీసులను జస్ట్ పోయి అడిగితే దాన్ని కన్ఫర్మ్ చేశారు. అవును, మీ పైన కేసులు ఉన్నాయి, షీట్ ఓపెన్ చేస్తున్నామని చెప్పారు. సిఐ గారు డిఎస్పీ పైన చెప్పారు, డిఎస్పీ గారు సిఐ గారి పైన చెప్పారు. సో లాస్ట్కి సిఐ గారు కన్ఫర్మ్ చేశారు, అవును నేనే ఎస్ఎస్ఓ కాబట్టి చేస్తున్నాము. నాకు తెలిసి ప్రజా ఉద్యమాల్లో ప్రజా ఆందోళనలో ఉన్నటువంటి వాళ్ళపైన ఇంతవరకు ఏ ప్రభుత్వంలో కూడా ఇట్లాంటి కేసులు నమోదు చేసినటువంటి చరిత్ర ఎక్కడ కనపడలేదు. కదిరిలో నాకు తెలిసి 2 సంవత్సరాల కాలంలో మేము ప్రైవేటు యాక్టివిటీస్ ఏమి లేవు, మావన్నీ ఏమన్నా ఉంటే పబ్లిక్ యాక్టివిటీసే ఉంటాయి, ప్రజలకు సంబంధించినవే ఉంటాయి. ప్రజలకు సంబంధించినవి అడిగే సందర్భంలో ఇక్కడ కొంత కంటవింపుగా ఉండొచ్చు, లేదంటే కఠినంగా ఉండొచ్చు. వాళ్ళు వేసేటువంటి అక్రమాలు దురాక్రమంలో, లేదంటే వాళ్ళు వేసేటువంటి పబ్లిక్ మాకు విఘాతం కనిపించేటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు మన కోవిడ్ వచ్చింది, కోవిడ్ అప్పుడు హాస్పిటల్ను సొంతం చేయాలని ప్రశ్నించాము. సోలార్ ఇన్సిడెంట్స్లో అక్కడ ఉద్యోగులంతా పెరగకూడదని ప్రశ్నించాము. 6 నెలల జీతాలు ఇవ్వకపోతే ప్రశ్నించాము. వాళ్ళకి ఈపీఎఫ్ కట్టకపోతే ప్రశ్నించాము. అక్కడ కాంట్రాక్టర్ని ఇబ్బంది పెడితే ప్రశ్నించాము. లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వివిధ రకాల సమస్యలు, లేదంటే టిడ్కో హౌసెస్ ఇష్యూ అయిన రోడ్డు ఎక్కాము, లేదంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే రోడ్డు ఎక్కుతా అంటాం. రోడ్డు ఎక్కడాన్నే మీరు ఎక్కకూడదు అనేటువంటి పరిస్థితులు కదిలో దాపురించాయి. నిన్నటిదాకా ఎస్పీ గారు ఉన్న సందర్భంలో ఇట్లాంటివి ఏమి రాలే. తప్పుడు కేసులు కూడా పెట్టారు మా పైన, ఎస్సీ కేసులు అవి ఇవి పెడితే అవన్నీ పాపం అప్పుడున్న ఎస్పీ గారు చొరవ చేసి మేము ఇచ్చినటువంటి రిక్వెషన్తో వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ కేసులన్నీ తప్పుడు కేసులు కొట్టేశారు. కానీ ఇంకా ఎస్పీ గారు బదిలీ 1 డే 1½ డే ఇది ప్రారంభమైంది అప్పుడే. ఏమంటే ఇట్లాంటి తప్పుడు కేసులను, లేదంటే మేము ధర్నాలో జరిగినటువంటి కేసులను చూపించి షీట్ ఓపెన్ చేయాలి, ఇది ఒక రకమైనటువంటి భయోందోళనకు గురి చేయడానికి జరిపేటువంటి చర్య, ఇది ఒక రకమైనటువంటి వెనక ఉన్నటువంటి రాజకీయ పక్షం, ఏదైతే వాళ్ళకు కంటవింపుగా ఉందో ప్రశ్నించడం అనేది. వాళ్ళు పోలీసులను ప్రయోగించి దీని ద్వారా భయపెట్టాలనుకుంటా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామికవాదులందరినీ ఒక రకమైనటువంటి గొంతు నొక్కే చర్య. ఈ చర్యలను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఖండిస్తా ఉన్నాం. ఇట్లాంటి తప్పుడు కేసులు నా పైన పెట్టా ఎవరిపైన పెట్టా తప్పే, ఎందుకంటే ఈ ఇట్లాంటి కేసులను చూపించి షీట్లను చూపించి ఏ రకంగా బెదిరిస్తారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇట్లాంటివి చూపించి బెదిరించి మీరు నయాన భయాన మీ కిందికి తీసుకొచ్చుకోవాలనేటువంటి ఆలోచన విరమించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ తప్పుడు సూచనలు తప్పుడు సలహాల ద్వారా ముందుకు పోతున్నటువంటి అందులో కదిరిలో పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మట్కా రాసే వాళ్ళు ఉన్నారు, లాటరీ టికెట్ ఆడి చింపించే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ పేకాట ఆడిస్తూ ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ వదిలిపెడతా ఉన్నారు. వాళ్ళకు ఇంకా వాళ్ళని ఇంకా లీడర్లుగా ప్రొజెక్ట్ చేసి పంపుతూ ఉన్నారు. వాళ్ళని ఇచ్చిపెట్టి వాళ్ళ చుట్టూ తిరగకుండా కదిరి పోలీస్ యంత్రాంగం ఈ ఉద్యమకారులపైన, అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళపైన, ఎవరైనా ఏమైనా అడిగే హక్కుల పైన అడిగే వాళ్ళపైన ఈ వీళ్ళ చుట్టూ తిరగడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది సమంజసమైనది కాదు, ఇది ప్రజాస్వామికవాదులందరూ కూడా ఖండించాల్సిన చర్య. దీనిపైన మేము మా పార్టీలో జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు దృష్టి కూడా తీసిపోయాం. ఇది బయట వీధి పోరాటాలు, లీగల్ పోరాటాలు రెండింటినీ తీసుకుపోతాం. అందులో కదిరి లాంటి ప్రాంతంలో పోలీసుకు ఇది కానీ నిజంగా నిజమైతే ఉన్నటువంటి గౌరవ మర్యాదలు కూడా యంత్రాంగం పైన తగ్గుతాయి, ఈ వ్యవస్థలు అనేటువంటి మాకున్న నమ్మకాన్ని కూడా వెలిబుచ్చుతాము. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు, కదిరి డివిజన్ కార్యదర్శి, వ్యవసాయ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చేశారని ఈ రకరకాల వార్తలు వస్తున్నాయి, మనం వింటున్నాం. వ్యవసాయ ఏమన్నా కదిరి టౌన్లో ఏమన్నా హఫ్తా హౌసులు ఏమైనా చేస్తున్నాడా, ల్యాండ్ ఎవరైనా భూములు కబ్జా చేసినాడా, దౌర్జన్యంగా ఎవరైనా భూమిలో ప్రవేశించి ఇండి ఏమైనా కడుతున్నాడా, లేదంటే రౌడీ మామూలు ఏమైనా వసూలు చేస్తున్నాడా? పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం, పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం, రాష్ట్ర పార్టీ పిలుపులు అనుసరించి అనేకమైన ఉద్యమాలు అందరూ చేస్తాడం, ముందు నుంచి చేస్తాం, ఇప్పుడు చేస్తాడం, భవిష్యత్తు కూడా చేస్తాం. మీరు ఎన్ని కానీ కేసులు పెట్టుకొని చేస్తానంటాం. రీసెంట్గా ఈ మధ్యకాలంలోనే ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందగా 11 మంది చనిపోయిన తర్వాత ఒకరోజు మేము ధర్నా చేస్తే
ఆ ధర్నా ఇచ్చిన వాళ్ళందరినీ కూడా కేసు పెట్టి కోర్టు హారపరిచి ఫైన్ వేయడం జరిగింది. మరి అదే రోజే, అంతకు ముందు రోజే కదిరి పట్టణంలో బైపాస్ రోడ్లో ఎంపీ ఎమ్మెల్యే వందలాది మంది జనాన్ని తీసుకొని వచ్చేసి గాల్లోకి మేము మందు స్ప్రే చేస్తా అన్నాము వైరస్ను చంపడానికి అని చెప్పేసి వందలాది మంది జనాన్ని ఎవరి మీద తీసుకొస్తే అక్కడ చట్టం అధికార పార్టీ కోసం పని చేయలే. అంటే అధికార పక్షం చేసాంటి తప్పుడు పనులను దౌర్జన్యాలను అవినీతిని ప్రశ్నించే వాళ్ళని మాత్రమే చట్టం పనిచేస్తుంది. మరి మీరు ఈ విధంగా రౌడీ షీట్లో పనిచేసి బెదిరిస్తే బెదిరిపోవడానికి మేము బూర్జా పార్టీ కార్యకర్తలం కాదు, లేదంటే రెడీమేడ్ నాయకులం కాదు. ఇప్పుడు బూర్జా పార్టీ కొంతమంది ఉన్నారు రెడీమేడ్ నాయకులు, అధికారం ఉంటే ఊరంతా వాళ్ళది, అధికారం లేకపోతే వాడు ఎవడో మనకి అడ్రస్ కూడా ఉండదు. అటువంటి వాళ్ళు ఉంటారు, మేము అటువంటి వాళ్ళు కాదు. విద్యార్థి దశ నుంచి మురికి ఉద్యమ దశ నుంచి కూడా ఈ ఉద్యమాల్లో ఉన్నాం. కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసే వాళ్ళం ఇక్కడ విద్యార్థి ఉద్యమాల ఉద్యమ దశ నుంచి కూడా పార్టీలో కొనసాగుతున్నాం. ఇటువంటి కేసులు గోకూలలో చేస్తుంటాం. కానీ మీరు ఒకటి ఆలోచించండి, మీరు పెడుతున్న కేసులు, మీరు పెడుతున్న ఈ షీట్లు, దీనివల్ల ప్రజల్లో మీ గురించి ఏం మెసేజ్ పోతుందో ఒకసారి ఆలోచించండి. మేము ఒక మాకు ప్రజాస్వామ్యం నమ్మకం ఉండాలి. మీరు ఎన్ని కేసులు పెట్టుకునే కానీ మాకు అయ్యేది ఏమి కాదు. మేము వచ్చేసి దీని మీద న్యాయ పోరాటం చేస్తాం, చట్టపరమైన పోరాటం చేస్తాం. మరి సిపిఐ వాళ్ళ మీద చిన్న కంప్లైంట్ అయితే తక్షణం కేసు కడతాడారు. సిపిఐ వాళ్ళ మీద దౌర్జన్యాలు జరిగితే, సిపిఐ వాళ్ళకి అన్యాయాలు జరిగితే కంప్లైంట్లు ఇచ్చినా కానీ నెలలు గడిచినా కానీ దాని మీద అటువంటి యాక్షన్లు ఉండదని మీరు రుచేతలు కూడా చూపిస్తున్నారు. మరి దీన్ని కూడా మా జిల్లా పార్టీ నాయకత్వం ఇవన్నీ ఆలోచిస్తుంది. అవసరమైతే రాష్ట్ర పార్టీ కూడా దీని మీద స్పందించి తక్షణం దీని మీద న్యాయపరమైన చట్టపరమైన ప్రజాపరమైన ఉద్యమాలు చేపట్టి దీన్ని మేము ప్రతిఘటిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కడి ప్రాంతంలో ప్రజా పోరాటం చేసే నాయకులు మరి టౌన్ డివిజన్ కార్యదర్శి వేమయ్య గారి మీద కేసు పెట్టడం జరుగుతుంది. మరి కదిరి ప్రాంతంలో మరి ఎంతోమంది నిక్కర్ సప్లై చేస్తున్నారు, మరి మట్కా ఆడిస్తున్నారు. మరి అవినీతి నాయకుల మీద కేసులు పెట్టకుండా మరి ప్రజా పోరాటం చేసే నాయకుల మీద కేసులు పెట్టడానికి సిద్ధంగా అవుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకుల మీద ఎన్నో ఉద్యమాలు కేసులు ఉంటాయి తప్ప వేరే కేసులు ఉండవు. కదిరి ప్రాంతంలో ఇప్పుడు జరగబోయే నాయకులు ఎటువంటి నాయకులు ఉన్నారంటే మరి అందరూ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరు. మరి అన్నీ మట్క ఆడే వాళ్ళను పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా అవినీతి పరులు తప్ప వేరే వాళ్ళు లేరు. మరి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల మీద కేసులు పెడితే కేసులు భయపడి ఇంటికి పోయే ఉండదు. మరి జిల్లా నాయకులు కూడా దీని మీద పొందించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాను. భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేమయ్య యాదవ్ గారిపైన కేసు పెట్టడం అనేది చాలా బాధాకరం విషయం. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించాల్సింది, ఎట్లా పెడతారు పార్టీ, ఈ యొక్క పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి పైన మీరు కేసులు ఎలా పెడతారు, ఆ యొక్క కేసులు పెట్టడానికి గల కారణం ఏమి, ఇవన్నీ మీరు అన్నీ సమకూర్చుకోవాలి. సమకూర్చుకున్న తర్వాత ఖచ్చితంగా ఏదైతే పార్టీలో మీరైతే కేసులు ఏదైతే పెడుతున్నారో కేసులకి అయితే భయపడమే కాదు, ఇంకొక విషయం ఏదైనా పెట్టినా మరి పర్వాలేదు, కానీ అనవసరంగా కేసులు పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఈ యొక్క చర్యను ఖచ్చితంగా మేము ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేసుకుంటాము. ఏ కాదు.